సాత్వికము, మీక్నెస్. ఈనాటి ధ్యానాంశము సాత్వికము. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. ఈ మాట ఎవరితో చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు? సాత్వికము అంటే ఏమిటి? సాత్వికము ఎవరు కలిగి ఉండాలి? సాత్వికము కలిగి ఉన్నవారికి కలిగే ఆశీర్వాదం ఏమిటి అన్న విలువైనటువంటి విషయాలు జీవగ్రంథంలో ఎంతో స్పష్టంగా, విపులంగా వ్రాయబడి ఉన్నవి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. మేము చిన్నవారంగా ఉన్నప్పుడు పాఠశాలలో చదివేటప్పుడు, హిందీ అనే సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు, ముఖ్యంగా 8, 9, 10వ తరగతుల్లో హిందీ నేర్చుకునేటప్పుడు, ప్రశ్న పత్రాల్లో, పరీక్షల్లో సందర్భ సహిత వ్యాఖ్యాన్ అని ప్రశ్న తప్పనిసరిగా ఉండేది. సందర్భ సహిత వ్యాఖ్యాన్ అంటే ఒక వచనాన్ని ఇస్తారు, ఆ వచనము, ఆ మాట ఎవరు ఎవరితో ఏ సందర్భంలో చెప్పారు అని వివరంగా సమాధానం రాయాలి. ఇది సందర్భ సహిత వ్యాఖ్యాన్. అది మనము చక్కగా వ్రాయగలిగినట్లయితే ఆ పాఠశాలలో, ఆ క్లాస్లో, హిందీ సబ్జెక్టులో ఉన్నటువంటి పాఠాలన్నీ కూడా మనం స్పష్టంగా అర్థం చేసుకున్నాం, నేర్చుకున్నాం, జ్ఞాపకంలో పెట్టుకున్నాం అని అర్థం. నేను చిన్నవాడినై ఉన్నప్పుడు, స్కూల్లో చదివేటప్పుడు ముఖ్యంగా కొన్ని సబ్జెక్ట్స్ నాకు కష్టంగా అనిపించేవి. మా తల్లిగారి విశ్వాసం బట్టి చిన్నప్పటి నుంచి ఏదైనా కష్టం ఉంటే, ఏదైనా అవసరత ఉంటే, ఏదైనా కొరత లేమి ఉంటే, యేసుక్రీస్తు ప్రభు నామంలో మోకరించి ప్రార్థన చేయాలి అని నేను మా తల్లిగారి దగ్గర నేర్చుకున్నాను. అలాగే నేను చదివే చదువులో, చిన్నతనంలో, ముఖ్యంగా 4, 5, 6 తరగతుల్లో హిందీ కష్టంగా ఉండేది. అప్పుడు విద్యార్థులకి ఏది భారం? చదువే కదా. నేను చదువులో ఎదురయ్యే ఇబ్బంది కొరకు నమ్మకంగా మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడిని. అందువలన విశ్వాసమైనటువంటి మనము చిన్నతనం నుంచి మన పిల్లలకి దేవుని వద్ద నేర్చుకొనడం, దేవునిని ప్రేమించడం, వారి అవసరతల నిమిత్తము దేవుని సన్నిధిలో మోకరించి దేవునిని అడిగి దేవుని చేతిలో నుంచి పొందుకొనటం నేర్పించాలి. ఎందుకంటే బాలుడు నడవవలసినటువంటి త్రోవ వానికి చూపించుము, అప్పుడు పెద్దవాడైనను అతను ఆ మార్గంలో నుండి తప్పిపోడు అని జీవగ్రంథంలో వ్రాయబడినది. తల్లిదండ్రులైనటువంటి వారు చిన్నతనము నుంచి తమ బిడ్డలకు మంచి ఏది అనున్నది నేర్పించాలి, మంచివాడు ఎవరు అనున్నది నేర్పించాలి. దేవుడు ఒక్కడే కదా మంచివాడు. ఆ దేవుని గురించినటువంటి భయభక్తుల్లో, జ్ఞానంలో మన బిడ్డలను మనం పెంచినట్లయితే వారు తల్లిదండ్రులకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చేవారుగా ఉంటారు, తమ చుట్టూ ఉన్నటువంటి వారికి మేలు చేసేవారుగా ఉంటారు,
తమ దేశానికి ఆశీర్వాద కారణంగా ఉంటారు. అట్లా నేను నా చిన్నతనంలో నా చదువుల్లో నాకు ఏది కష్టమో ఏది భారమో అది దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని నుండి జ్ఞానాన్ని పొందుకోనాలి అని ఆశ కలిగి ఉండేవాడిని. అట్లా ఒక్కొక్క క్లాసు పాస్ అవుతూ ఉన్న సమయంలో గ్రాడ్యుయేషన్ అంటే బిఎస్సికి వచ్చే సమయానికి హిందీ పరీక్షల్లో ఆ క్లాస్లో నాకు అత్యున్నతమైనటువంటి మార్కు వచ్చింది, 91 మార్కులు 100కి. అట్లాగూ మనము దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినట్లయితే మనము ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ప్రభువు మనని ఎక్కిస్తారు. ఇది ఒక చిన్న ఉదాహరణ. చిన్న చిన్న విషయాల్లో మనం దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని నుండి మన అవసరతల నిమిత్తము సహాయము పొందుకున్నట్లయితే పెద్ద విషయాల్లో కూడా, భారమైనటువంటి విషయాల్లో కూడా, మిగుల విలువైనటువంటి విషయాల్లో కూడా దేవుని మీద ఆనుకొనడం మనం నేర్చుకుంటాం. అట్లాగే హిందీ నేర్చుకోవడానికి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు మాతృభాష కదా, భారతదేశంలో అయితే హిందీ దేశభాష, నేషనల్ లాంగ్వేజ్. కాబట్టి భారతదేశము వివిధ రాష్ట్రాల్లో వివిధ భాషలు ఉన్నాయి, కానీ అన్ని భాషల వారు భారతదేశంలో ఉన్నారు కనుక నేషనల్ లాంగ్వేజ్ నేర్చుకునుట చాలా అవసరం. ఆ ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రంలో దక్షిణ భారత హిందీ ప్రచార సభ అనేవారు హిందీ నేర్పించుట కొరకు కొన్ని ప్రత్యేకమైనటువంటి పరీక్షలు, కొన్ని ప్రత్యేకమైనటువంటి విద్యా విధానము కలిగి ఉన్నారు. ప్రాథమిక, మాధ్యమిక, రాష్ట్ర, విశారద, భాషా ప్రవీణ అనే విద్యను నేర్పించి పరీక్షలు తరచుగా కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇది స్కూల్ విద్యతో సంబంధం లేకుండా ప్రత్యేకముగా ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులకు హిందీలో శిక్షణ ఇస్తారన్నమాట. అట్లాగూ ఆ పరీక్షల్లో కూడా నేను ప్రాథమిక, మాధ్యమిక, రాష్ట్ర, విశారద చక్కగా ఉత్తీర్ణుణ్ణి కావటానికి ప్రభు సహాయం చేశారు. మన భాష ఏదైనా సరే, మన సమస్య ఏదైనా సరే, మన భారము ఏదైనా సరే, మనము పిల్లలముగా ఉన్నా సరే, పెద్దవారముగా ఉన్నా సరే, పనిచేస్తున్నటువంటి వారమైనా సరే, పని లేకుండా ఉన్నవారమైనా సరే, ఆరోగ్యం ఉన్నా సరే, ఆరోగ్యం లేకున్నా సరే, మనం ఏ సమస్యలో ఉన్నప్పటికీ కూడా మనల్ని సృష్టించినటువంటి మన దేవుని యొద్దకు మన భారాన్ని, మన కష్టాన్ని, మన సమస్యను మనం తీసుకుని వచ్చినట్లయితే ఆ భారం నుంచి అది చిన్నదైనా పెద్దదైనా, ఆ సమస్య నుంచి అది చిన్నదైనా పెద్దదైనా దేవుడు విడుదలనిచ్చేవానిగా ఉన్నాడు. ఇక ఈనాటి ధ్యానాంశానికి మనం వచ్చినట్లయితే సాత్వికము, మీక్నెస్, ఈ సందర్భాన్ని అంటే ఈ వాక్యాన్ని ఎవరు ఎవరితో చెప్పారు? సాత్వికులు, ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. ఏ సందర్భంలో ఈ మాట చెప్పబడింది అని మనం పరిశీలించినట్లయితే బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధన గ్రంథము అనే భాగంలో మొత్తము 27 పుస్తకాలు ఉన్నాయి. ఈ 27 పుస్తకాల్లో మొదటి పుస్తకము మత్తయి వ్రాసినటువంటి సువార్త, మత్తయి చేత రచించబడినటువంటి సువార్త. ఈ మత్తయి చేత రచించబడినటువంటి సువార్తలో 5వ అధ్యాయంలో ఈ మాట ఇమర్చబడి ఉన్నది. సాత్వికులు, ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. ఈ మాట సర్వసృష్టికి అధికారి, సర్వసృష్టిని సృష్టించినటువంటి దేవుడు అయిన యేసయ్య చెప్తూ ఉన్నారు. ఎవరితో చెప్తూ ఉన్నారు? ఒక కొండ మీద అనేక మంది ఇజ్రాయేలు జనాంగము, ఇజ్రాయేలునకు రక్షకుడు మెస్సయ అయినటువంటి ఇమానుయేలు దేవుడైనటువంటి
సాత్వికము కలిగినటువంటి దేవుడైనటువంటి యేసు నొద్దకు వారి యొక్క సమస్యలతో, వారి యొక్క అవసరతలతో, వారి యొక్క భారాలతో, ఇబ్బందులతో, కష్టాలతో వచ్చినప్పుడు వారిని తన మాటల ద్వారా, తన శక్తి ద్వారా, తన ప్రభావము ద్వారా, తన సంపూర్ణత ద్వారా ఆదరించుచు ఆదుకొనుచు యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ జనాంగంతో ఈ మాట చెప్తూ ఉన్నారు. సాత్వికులు, ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. ఈ లోకంలో మానవులు రకరకముల ఆశలు కలిగి ఉన్నారు. కొంతమంది అధికారం కావాలని ఆశ కలిగి ఉన్నారు, కొంతమంది భూములు సంపాదించుకోవాలి, కొంతమంది పొలాలు, కొంతమంది ఇండ్లు, కొంతమంది ఐశ్వర్యము సంపాదించుకోవాలి అని ఆశ కలిగి ఉన్నారు. ప్రస్తుత కాల పరిస్థితులు మనం చూసినట్లయితే లోకము మైట్ ఈజ్ రైట్ అనే నినాదంతో, అదే సత్యము అన్న దృక్పథంతో ముందుకు సాగిపోతున్నది. ఎవరు బలవంతులో, ఎవరు అధికారం గలవారో, ఎవరు ఆర్థికంగా ఐశ్వర్యవంతులో, వారు చెప్పిందే నిజము, వారి మాటే యథార్థము అన్న దృక్పథంతో బలాత్కారం చేత భూమి ఆక్రమించుకొనబడుతూ ఉన్నది. భూలోకమంతా బలాత్కారంతో నిండి ఉన్నది. ఎందుకంటే ప్రభువు, సర్వసృష్టికి అధిపతి అయినటువంటి దేవుడు ఇలాంటి కాలం ఒకటి సంభవిస్తుంది అని 2000 సంవత్సరములకు మునిపే చెప్పి ఉన్నారు. యేసయ్య ఇమానుయేలు దేవునిగా పాప శరీరాకారంలో, మానవ రూపంలో, రక్తమాంసంలో పాలివాడై పాపమును ఆ శరీరంలో శిక్షించుటకు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఆ 2000 సంవత్సరముల పూర్వము అంటే దేవుని దృష్టికి అవి చివరి దినములు. భూలోకము యొక్క, మానవుల యొక్క దినములు భూలోకం మీద సమాప్తం అవుతూ ఉన్నవి అన్న సమయంలో దేవుడు లోకానికి రక్షకుణ్ణి పంపించాడు, మెస్సయను పంపించాడు. ఇక్కడ మర్మం ఒకటి గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఈ లోకానికి 2000 అయిపోతున్నాయి, 2000 సంవత్సరాలు అయిపోతున్నాయి, అవి చివరి దినాలు అని నేను చెప్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథం కూడా చెప్తున్నది. ఏమిటి ఇక్కడ మర్మము అంటే, మానవుల క్యాలెండరు, దేవుని యొక్క క్యాలెండరు ఎంతో వ్యత్యాసమైనవి. మానవుల యొక్క టైం టేబుల్, దేవుని యొక్క టైం టేబుల్ ఎంతో వ్యత్యాసమైనవి. మానవుల యొక్క గడియారము, దేవుని యొక్క గడియారము ఎంతో వ్యత్యాసమైనది అని మనం గ్రహించాలి. దేవుని దృష్టికి 1000 సంవత్సరములు నిన్నటి వలె ఉన్నవి. ఆయన దృష్టికి వెయ్యి సంవత్సరములు 1 సంవత్సరము వలె ఉన్నవి. ఆయన కాలమును గుర్చి, సమయమును గుర్చి మానవులు జ్ఞానము కలిగి ఉండాలి. అయితే దినముల అంతమందు దేవుడు తన కుమారుని ఇమానుయేలుగా, మెస్సయ్యగా ఈ లోకానికి పంపించారు. దేవుని రాజ్య సువార్తను ప్రకటించుటకు, సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు, తండ్రుల హృదయాన్ని కుమారుల తట్టును, కుమారుల హృదయాన్ని తండ్రుల తట్టును, మానవులందరినీ దేవునితో సమాధానపరచుటకును, మానవులందరికీ శాశ్వతమైనటువంటి నిత్య రాజ్యమును గురించి, ఆ రాజ్యంలో ప్రవేశించుట నిమిత్తము మార్గమును గురించి యేసయ్య రక్షణ సువార్త 33.5 సంవత్సరాలు ప్రకటించారు. యేసయ్య ఆ సువార్త ప్రకటించుచున్నటువంటి సమయంలో ఒక కొండ మీద ఆయన కూర్చుండి ఉన్నప్పుడు, వేల కొలది జనాంగంలో ఆయన యొద్దకు వచ్చినప్పుడు యేసయ్య ఇలాగ చెప్తున్నారు, సాత్వికులు, ధన్యులు వారు భూలోకాన్ని స్వతంత్రించుకుందురు అని. కానీ ఇప్పుడు మనం లోకంలో చూసినట్లయితే సాత్వికులకు ఉద్యోగం దొరకనిదిగా, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు గలవారుగా, తినుటకు ఆహారం లేనివారుగా, ఉండడానికి నివాసం లేనివారుగా, బలాత్కారానికి గురయ్యేవారిగా, అన్యాయానికి, అక్రమానికి, అవమానాలకి గురయ్యేవారిగా సాత్వికులు ఉన్నారు. అయినను ప్రభువు చెప్పిన మాట సత్యమైనది.
భూమి ఆకాశములు గతించును కానీ నా మాట అనడను గతించదు. ధర్మశాస్త్రములో ఒక పుల్లైనా సున్నా అయినా వ్యర్థము కానేరదు అని సత్యవంతుడైనటువంటి దేవుడు చెప్తున్నాడు. అంటే నిశ్చయముగా దేవుని ఎదుట మనము సాత్వికము కలిగి ఉన్నట్లయితే భూలోకాన్ని మనము స్వతంత్రించుకుంటాం. భూలోకం మీద మనము రాజులముగా, అధిపతులముగా, అధికారులముగా తప్పనిసరిగా ఉంటాము. దీనికి ఉదాహరణ ఏమిటి అంటే సర్వోన్నతుడైనటువంటి దేవుడు భూలోకాన్ని అంతటిని చూస్తూ ఉన్నాడు. భూలోకంలో మొదటి మానవుడైనటువంటి ఆదాం మొదలుకొని నేటి వరకు నీవు నేను ఉన్నటువంటి ఈ లోకాన్ని ప్రభు చూస్తూ ఉన్నారు. ప్రభు ఇలాగూ సాక్ష్యమిస్తూ ఉన్నారు. ఆదిలో దేవుని రూపంలో సృజించబడినటువంటి మానవుడిని మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో సంచరించినది మొదలుకొని నేటి వరకు దేవుని కనుదృష్టి లోకమంతటా నీతిమంతుల కొరకు సంచారము చేయుచున్నది, నీతిమంతులను చూచుట కొరకు. అట్టి దేవుడు మానవులందరినీ పరిశీలించి ఇలాగూ సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, మోషే మిక్కిలి సాత్వికుడు అని ప్రభు ఒక మంచి సాక్ష్యాన్ని మోషే నిమిత్తము చెప్తూ ఉన్నారు. మనం గమనించినట్లయితే ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ తరమును గూర్చిన మనుషులను గూర్చి మాత్రమే ప్రభు సాక్ష్యం చెప్పుటలేదు. భూలోకము పుట్టినది మొదలుకొని ఆదాము తరం మొదలుకొని అబ్రహాము తరం మొదలుకొని దావీదు తరం మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకమునకు వచ్చినది మొదలుకొని ఈ సమయం వరకు భూలోకములో ఉన్నటువంటి సృజించబడినటువంటి మానవులందరిలో పోలిస్తే ఒక్క వ్యక్తి ఎంతో ప్రత్యేకమైనటువంటి వానిగా ఉన్నాడు. యేసయ్య ఇలాగూ చెప్తూ ఉన్నాడు, మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు, అతడు నా పోలికలో ఉన్నాడు. దేవుడు సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. అందుకనే ప్రభు చెప్తూ ఉన్నారు, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడను, నా యొద్దకు వచ్చి నా కాడ ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునిడి అని యేసయ్య చెప్తూ ఉన్నాడు. ఈ యేసయ్య స్వభావమైనటువంటి, దేవుని స్వభావమైనటువంటి సాత్వికము ఈ మనుషులందరిలో ఒక వ్యక్తి కలిగి ఉన్నాడు. ఎవరా ఒక వ్యక్తి అంటే మోషే. మోషే ఎక్కడ జన్మించాడు? మోషే ఐగుప్తులో జన్మించాడు. ఐగుప్తులో దేవుని జనాంగమైనటువంటి ఇజ్రాయేలీలు బానిసత్వంలో ఫరో అధికారము క్రింద నలుగొట్టబడుతున్నప్పుడు ఆయాసము చేత, దుఃఖము చేత, పనిభారము చేత వారు అలసిపోయి కృంగిపోయి దేవునికి మొరపెట్టుచు, ప్రభువా ఈ భారము మా మీద, ఈ బానిసత్వము మా మీద భరించలేనిదిగా ఉన్నది అని సర్వోన్నతుడైనటువంటి దేవునికి ఇజ్రాయేలు జనాంగము ఐగుప్తులో మొరపెట్టుచు ఉన్నారు. ఆ బానిసత్వమును భరించలేక దేవుని సన్నిధికి ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి పెట్టినటువంటి మొర్ర చేరినది. మనం భూలోకంలో ఏ ప్రార్థన దేవుని నామంలో చేసినా కూడా అది తప్పకుండా దేవుని సన్నిధికి చేరుతుంది. ఆయన చెవిలో ఆ ప్రార్థన వినబడుతుంది. ఆ ప్రార్థనకు ప్రతిఫలము, ఆ ప్రార్థనకు జవాబు దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. ఎందుకంటే చెవులు గలవాడు వినకుండా, కంటిని నిర్మించిన వాడు చూడకుండా అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇజ్రాయేలీలు పెట్టినటువంటి మొర్ర, ఇజ్రాయేలీలు ఆ బానిసత్వంలో కలిగి ఉన్నటువంటి ఆ దుఃఖాన్ని దేవుడు చూచి వారి కొరకు విమోచకునిగా, ఒక వారిని నడిపించుటకు, వారిని విడిపించుటకు ఒక నాయకునిగా మోషేను ఈ లోకంలో జన్మింపజేశారు. మోషే ఐగుప్తు దేశంలో జన్మించినప్పుడు ఆ కాలంలో ఫరో యొక్క చట్టము ఏమిటంటే ఇజ్రాయేల్ జనాంగంలో పుట్టినటువంటి పిల్లలైనటువంటి వారిలో పురుషులు, మగబిడ్డలు జన్మించినట్లయితే వారిని సంహరించాలి. ఇజ్రాయేల్ జనాంగము దేవుని ఆశీర్వాదం పొంది ఐగుప్తు దేశంలో ఎంతో ఫలిభరితంగా అభివృద్ధి చెందుతున్నటువంటి సమయంలో, ఇజ్రాయేల్ గర్భఫలం ఆశీర్వదించబడినటువంటి సమయంలో ఫరో ఇజ్రాయేల్ను చూచి అసూయపడ్డాడు.
మన దేశాన్ని ఇజ్రాయేలీలు ఆక్రమించుకుంటారు, ఇజ్రాయేల్ జనాంగము విస్తరించుచున్నది, కాబట్టి మనం ఏం చేయాలి? ఇజ్రాయేల్ జనాంగంలో నుంచి మగ శిశువును చంపివేయండి అని ఆజ్ఞ ఇచ్చినప్పుడు అలాగూ ఇజ్రాయేల్ జనాంగంలో పుట్టినటువంటి చిన్న బిడ్డల్లో మగపిల్లవాడిని చంపేస్తూ ఉన్న సమయంలో మోషే జన్మించినప్పుడు అతడు ఎంతో సుందరుడైనాడు, అతి సుందరుడైనాడు మోషే. ఆ చిన్ని బిడ్డను తల్లి ఎలాగైనాను రక్షించాలి అని 3 మాసములు ఎవరికంటా పడకుండా ఆ బిడ్డను భద్రము చేసింది. ఇక పెద్దవాడవుతున్నాడు, 3వ మాసం గతించినది. ఆ బిడ్డ ఏడ్చినప్పుడు ఆ స్వరం వినబడి ఇక్కడ ఒక మగ శిశువు ఉన్నాడు అని తెలిసినప్పుడు ఆ బిడ్డను చంపివేస్తారు అని భయపడి ఆ తల్లి ఒక పెట్టె, జమ్ము పెట్టె ఒకటి చేయించి ఆ చిన్న బాలుడైనటువంటి మోషేను ఆ పెట్టెలో పెట్టి నీళ్లలో విడిచిపెట్టమని మోషే సహోదరి అయినటువంటి మిర్యామునకు మోషే తల్లి ఆ పెట్టెలో ఉన్నటువంటి మోషేను ఇచ్చినప్పుడు మిర్యాము ఒక నీటి కాలువలోనికి ఆ పెట్టెను, జమ్ముతో చేయబడినటువంటి ఆ పెట్టెను విడిచిపెట్టింది. ఏమి జరుగునా ఈ బిడ్డకు అని ప్రక్క నుండి కనిపెడుతూ ఉన్నది. ఇంతలో ఫరో యొక్క కుమార్తె తన యొక్క చెలికత్తెలతో వచ్చి ఆ నీటి కాలువలో స్నానం చేస్తున్నటువంటి సమయంలో ఆ పెట్టె ఆమెకు కనిపించింది. ఏమిటిది అని ఆశ్చర్యపోయి తన చెలికత్తెలతో ఆ పెట్టెను తన యొద్దకు తెప్పించుకుని చూసినప్పుడు అతి సుందరుడు, దివ్య మనోహరుడు అయినటువంటి చిన్న బిడ్డ కనిపించాడు. ఎవరు ఈ బిడ్డను ఇక్కడ విడిచిపెట్టారు అని ఆ ఫరో యొక్క కుమార్తె ఆ చిన్ని బిడ్డ మీద ప్రేమ కలిగి ఆ బిడ్డను తన బిడ్డగా పెంచుకోనాలి అని ఆశ కలిగింది. ఇంతలో ఆ చిన్న బిడ్డ యొక్క అక్క అయినటువంటి మిర్యాము ఆ ఫరో యొక్క కుమార్తె దగ్గరికి వచ్చి, అమ్మా, ఈ బిడ్డ కొరకు ఒక దాదెను నేను తీసుకుని రమ్మంటారా, మీకు ఈ బిడ్డను పెంచడానికి సహాయం కావాలనా అని ఎంతో యుక్తిగా అడిగింది. దేవుని జ్ఞానం చేత ఆ చిన్న బిడ్డ నింపబడి అప్పుడు ఫరో యొక్క కుమార్తె, అవును, నాకు ఈ బిడ్డను పెంచడానికి దాది కావాలను, ఎందుకంటే ఆమెకి ఇంకనూ ఆ సమయానికి వివాహం కాలేదు, ఈ చిన్న బిడ్డను చూచి ఆశపడి ఈ బిడ్డను నా బిడ్డగా పెంచుకోనాలి అని మోషేను పెంచడానికి ఒక దాది కావాలి అని చెప్పినప్పుడు మిర్యాము ఎంతో దైవజ్ఞానం కలిగి వివేచన కలిగి తన తల్లి దగ్గరకు వెళ్ళి తన తల్లినే ఒక దాదిగా ఫరో కుమార్తె యొద్దకు తీసుకుని వచ్చి, ఈమె ఈ బిడ్డను పెంచుటకు నీ యొద్ద దాదిగా ఉంటుంది అని చెప్పినప్పుడు ఫరో కుమార్తె మిర్యాము తీసుకొచ్చినటువంటి ఆ స్త్రీ ఫరో యొక్క మోషే యొక్క తల్లి, ఆ చిన్న బిడ్డకు తల్లి అని ఫరో యొక్క కుమార్తెకు తెలియదు. అయినను ఫరో యొక్క కుమార్తె ఏమని చెప్తూ ఉన్నదంటే ఆమెతో, అమ్మా, నేను నీకు జీతమిస్తాను, నేను నీకు జీతమిస్తాను, ఈ బిడ్డను నువ్వు పాలిచ్చి పెంచాలి అని చెప్పినప్పుడు ఆ మోషే యొక్క తల్లి హృదయం ఎంతో ఆనందంతో నిండిపోయినది. ఈ బిడ్డను ఎలాగైనాను కాపాడాలి అని ఆమె ఆశపడింది. దేవుడు ఆమె ఆశను తీర్చాడు. తన బిడ్డకు తానే పాలిచ్చి పెంచుకునే అవకాశము, రాజు గృహములో ఆ బిడ్డ పెరిగే అవకాశమును దేవుడు కల్పించాడు. కాబట్టి మనము సృష్టికర్త అయినటువంటి దేవునికి భయపడేవారమైతే ఈ లోకంలో రాజాజ్ఞకు, రాజులకు, అధికారులకు, వారి యొక్క చెడుతనమునకు భయపడిన అవసరం లేదు. అసూయతో నింపబడినటువంటి మనుష్యులకు భయపడిన అవసరం లేదు. దేవుడు పరిస్థితులను ఆయన ప్రేమించే వారికి, దేవునికి లోబడే వారికి అనుకూలంగా చేస్తాడు. మరణశాసనము నీ మీద విధించబడినను దానియేలు సింహభవనంలో ఎలాగూ తప్పించబడ్డాడో అలాగూ దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఎప్పుడు? దేవుని దృష్టికి నీవు యథార్థపరుడు అయినప్పుడు, దేవుని దృష్టికి నీవు ప్రార్థనాపరుడు అయినప్పుడు, నీ ప్రతి సమస్యను దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళి ఆయన పాదముల చెంత పెట్టి నీవు ప్రార్థన చేయనప్పుడు. ఈ చిన్న బిడ్డకు మోషే అను పేరు పెట్టబడింది. మోషే అంటే నీళ్లలో నుండి తీయబడినటువంటి వాడు, మరణమునకు విధింపబడినటువంటి బిడ్డ. దేవుడు మరణము నుంచి తప్పించాడు. ఇజ్రాయేలీలు పెట్టినటువంటి మొర్ర, బానిసత్వం నుండి ఇజ్రాయేలీలు పెట్టినటువంటి కన్నీరు దేవుడు చూచి వారి కొరకు ఒక నాయకుణ్ణి ప్రభు ఎలాగూ సిద్ధపరుస్తున్నాడో చూడండి, ఎంత ఆశ్చర్యము. జలములలో నుంచి తీయబడినాడు, అందువలన ఇతని పేరు మోషే. ఈ మోషేను గురించి దేవుడు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు.
మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు, ఇతడు మిక్కిలి సాత్వికుడు, భూలోకంలో ఉన్నటువంటి మనుష్యులందరికంటే మిక్కిలి సాత్వికుడు అని మోషేని గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఎందుకు మోషే మిక్కిలి సాత్వికుడు అని దేవుని చేత మెప్పు పొందగలిగినాడు అని మనం గమనించాలి. ఎందుకంటే సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుందరు. మనం సాత్వికులముగా దేవుని దృష్టిలో ఉన్నట్లయితే మనము భూలోకం అంతటి పైన రాజుగా చేయబడతాం, అధికారిగా చేయబడతాం. భూలోకం యొక్క అధికారము సాత్వికులకు ఇవ్వబడుతుంది. ఎందుకంటే భూలోకమును సృష్టించినది సర్వసృష్టి గల దేవుడు. ఆయనకి ఇష్టమైనటువంటి వారికి ఆ అధికారాన్ని దేవుడు ఇచ్చుటకు ఆయన శక్తి కలిగి ఉన్నాడు. మోషే ఫరో గృహములో ఎదుగుచు చిన్నతనం నుంచి అనేకమైనటువంటి విద్యాభ్యాసముల్లో, యుద్ధ విద్యల్లో నిపుణుడైపోయినాడు, యోధుడైపోయినాడు, వీరుడైపోయినాడు, జ్ఞాని అయిపోయినాడు. సమస్త శాస్త్రముల్లో, ఐగుప్తు సకల విద్యలలో మోషే పారంగతుడైపోయినాడు. యుద్ధ విద్యల్లో, శాస్త్రముల్లో, అన్నింటిలో కూడా మోషే చక్కని జ్ఞానము కలిగి ఉన్నాడు. అతడు పెద్దవాడైన సమయంలో అనేక సంవత్సరములు గతించిపోయిన తర్వాత దేవుడు మోషేతో ఇలాగూ చెప్తున్నాడు, నేను నిన్ను ఫరో ఎదుటకు, రాజు ఎదుటకు, ఈ దేశం యొక్క అధికారి ఎంతకు పంపుతూ ఉన్నాను. నీవు ఫరోతో మాట్లాడాలి, నా జనులు నన్ను సేవించుటకు, నన్ను ఆరాధించుకున్నట్టుకు వారిని పోనిమ్మని నా పక్షముగా ఫరోతో చెప్పాలి అని దేవుడు మోషేతో చెప్తున్నప్పుడు మోషే మిక్కిలి తడవ చేశాడు. మోషే దేవునితో ఇలాగూ చెప్తున్నాడు, ప్రభువా, నీవు పంపదలుచుకున్నవానినే పంపుము. నేను నత్తి పెదవులు కలిగిన వాడను, నోటి మాంద్యము కలిగిన వాడను, సరిగా మాట్లాడుటైనను తెలియనటువంటి వాడను. నేను రాజు దగ్గరికి వెళ్ళి రాజు ఎదుట ఎలాగూ నిలవబడగలను అని సంశయిస్తూ ఉన్నాడు, సందేహపడుతూ ఉన్నాడు, భయపడుతూ ఉన్నాడు. అతని యొక్క బలహీనతలు, అతని యొక్క కొరతలు దేవునితో చెప్తూ ఉన్నాడు. నేను నత్తి పెదవులు గలవాడనే, నేను సరిగ్గా మాట్లాడలేనటువంటి వాడనే, నేను రాజు యొద్దకు వెళ్ళమంటూ ఉన్నావు, ఈ దేశం యొక్క అధికారి అయినటువంటి ఫరో యొద్దకు వెళ్ళమంటున్నావు, ఐగుప్తు బానిసత్వంలో, చెరలో, దాస్యములో రేయింబవళ్ళు ఆ భారము మోయలేక, ఆ బానిసత్వము యొక్క ఆ భారమును భరించలేక ఎంతో అలసటతో, భయముతో, నిరాశతో, నిస్సృహతో ఉండడానికి సొంత దేశము లేక, ఉండడానికి సొంత స్థలము లేక, ఆకలి దప్పుల చేత అలమటించున్నటువంటి నీ స్వకీయ జనాంగమైనటువంటి ఇజ్రాయేలును విడిపించుటకు నీవు ఆశ కలిగి ఉన్నావు. వారి మొర్రకు, వారి ప్రార్థనకు నీవు జవాబిచ్చుటకు నన్ను ఒక నాయకునిగా వారిని నడిపించుటకు ఏర్పరచుకున్నావు. కానీ నేను నత్తి పెదవులు కలిగిన వాడను, సరిగా మాట్లాడలేనటువంటి వాడను. చూడండి, ఇక్కడ మోషేని మనం గమనించినట్లయితే ఐగుప్తు సకల విద్యల్లో పారంగతుడు, ఐగుప్తు సకల విద్యలు నేర్చుకున్నాడు, యుద్ధశూరుడు, యుద్ధ విద్యల్లో ప్రవీణుడు అయినను దేవుని దగ్గర ఎంత తగ్గింపు కలిగి ఉన్నాడు, ఎంత దీనత్వము కలిగి ఉన్నాడు, ఎంత సాత్వికము కలిగి ఉన్నాడు. అయ్యా, నేను నత్తి పెదవులు కలిగిన వాడను, సరిగా మాట్లాడలేని వాడను అని చెప్తూ ఉన్నాడు. తన యొక్క కొరత దేవుని దగ్గర చక్కగా ఒప్పుకునేవానిగా ఉన్నాడు. దేవుడు ఇలాగూ చెప్తున్నాడు, మనుష్యులు మాట్లాడుటకు వారికి నోరిచ్చినది ఎవరు? నేనే కదా, నీ నోట నా మాట ఉంచుతాను, నేను నీ నోటికి తోడై ఉంటాను. నువ్వు వెళ్ళు, ఫరోతో నేను చెప్పానది చెప్పు, నన్ను సేవించుటకు, నా ప్రజలను, నన్ను ఆరాధించుకున్నట్టుకు పోనిమ్మని చెప్పు, విడిచిపెట్టమని చెప్పు అని దేవుడు మరలా మోషేతో చెప్తున్నాడు. మోషే మరలా అదే మాట చెప్తున్నాడు, ప్రభువా, నేను నత్తి పెదవులు కలిగిన వాడను, నేను మాట్లాడుటకు శక్తి లేనటువంటి వాడను, నేను రాజు దగ్గరికి వెళ్ళి ఎలాగ నిలబడగలను అని దేవునితో మరల వాదిస్తున్న సమయంలో దేవునికి కోపము కలిగినది. అప్పుడు దేవుడు ఇలాగ చెప్తున్నాడు, ఇదిగో నీ సహోదరుడైనటువంటి అహరోను నీ ఎదుట వస్తూ ఉన్నాడు. ఆ సమయంలో మోషే ఎదుట అహరోను వచ్చుట తటస్థించింది. మోషేకు అహరోను అను అన్న, మిర్యాము అను అక్క కలిగి ఉన్నాడు. ఆ కుటుంబంలో ఆ తల్లిదండ్రులకు ముగ్గురు బిడ్డలు, మోషే కనిష్ఠుడు, చిన్న బిడ్డ. అప్పుడు దేవుడు
మోషేతో ఇలాగ చెప్తున్నాడు, నీ అన్న అయినటువంటి అహరోను వస్తున్నాడు, అతడు మాటలలో నేర్పరి, అతడు చక్కగా మాట్లాడటకు శక్తి గలవాడని నేను ఎరుగుదును కదా. అయితే నేను అహరోను నీకు తోడుగా ఇస్తాను, అహరోను నా పక్షంగా నీకు తోడై ఉండి అహరోను ఫరోతో మాట్లాడతాడు, నీవు అహరోనికి దేవునిగా ఉంటావు, అహరోనికి పైగానే ఉండి అహరోను నువ్వు నడిపించాలి, నా మాట అహరోన్తో నీవు చెప్పాలి, ఆ మాటను అహరోను దేవుడితో చెప్తాడు, ఫరోతో చెప్తాడు. నీకు తోడుగా ఉండుటకు ఫరోతో మాట్లాడుటకు నేను నీకు అహరోనును సహాయకముగా ఇస్తూ ఉన్నాను అని దేవుడు మోషేకు ధైర్యాన్ని ఇచ్చాడు. నీవు అహరోనికి దేవుని వలె ఉంటావు అని చెప్పినప్పుడు ఫరో యొద్దకు అహరోను మోషే వెళ్ళి ఫరోతో చెప్తూ ఉన్నారు, ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుని సేవించుటకు తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలను ఐగుప్తు నుండి వాగ్దాన భూమికి పోనిమో అని దేవుడు చెప్తూ ఉన్నాడు అని ఫరోతో చెప్పినప్పుడు ఫరో లక్ష్య పెట్టలేదు, ఎవరు ఇజ్రాయేలీలు పరిశుద్ధ దేవుడు అని గర్వించి మాట్లాడాడు ఎంతో గర్వముగా. మోషేను కానీ అహరోనును కానీ లక్ష్య పెట్టలేదు, ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుడు ఇచ్చినటువంటి ఆ సందేశమును నిర్లక్ష్య పెట్టాడు. ఐగుప్తు దేశంలో అద్భుత కార్యములు, సూచక కార్యములు మోషే ద్వారా దేవుడు జరిగించాడు. ఫరో హృదయము మాటి మాటికి అవన్నీ చూసినప్పటికీ కఠినమైపోతూ ఉన్నది. ఫరో ఇలాగడుగుతున్నాడు, ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుడు తన ప్రజలను తనను సేవించుకున్నట్టుకు ఐగుప్తు నుండి పంపమన్నాడు అని చెప్తున్నావు, నీవు నా ఎదుట ఏమి సూచన చేస్తావు అని అడిగినప్పుడు మోషే తన చేతిలో ఉన్నటువంటి ఆ కర్రను, ఆ చేతి కర్రను కింద పడవేస్తున్నప్పుడు ఆ కర్ర సర్పమైపోయినది. అప్పుడు ఫారో ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి శకునగండ్రులను, మంత్రజ్ఞులను, సమస్తమైనటువంటి పండితులను, జ్ఞానులను పిలిపించి ఇది దేవుని ద్వారా కలిగిన సూచన అని మోషే చెప్తూ ఉన్నాడు. మీలో ఎవరైనాను ఇలాగూ చేయగలరా అని చెప్పినప్పుడు ఐగుప్తు దేశంలోని మంత్రజ్ఞులు, ఐగుప్తు దేశంలోని శకునగాండ్రు, ఐగుప్తులోని జ్ఞానులు తమ చేతికారులను క్రింద పడవేసి సర్పములుగా వారి యొక్క మంత్ర తంత్రముల ద్వారా చేసి ఉన్నారు. అయితే దేవుని శక్తి ఏమిటంటే మోషే యొక్క చేతి కర్ర ఐగుప్తు దేశంలోని తంత్రజ్ఞుల యొక్క, మాంత్రికుల యొక్క చేతి కర్రల నుండి వచ్చినటువంటి ఆ సర్పమును మృంగివేసినది, ఇది దేవుని శక్తి అని ఫరో గ్రహించాడు. ఇంత గొప్ప సూచన చేసినప్పటికీ తదుపరి సూచన వెంబడి సూచన, అద్భుతం వెంబడి అద్భుతము, ఆశ్చర్యకార్యము వెంబడి ఆశ్చర్యకార్యము చేసినప్పటికీ దేవుని కార్యములను ఫరో లక్ష్య పెట్టలేదు. ఎందుకంటే దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచి తన యొక్క అద్భుతములు, తన యొక్క ఆశ్చర్యములు, తన యొక్క శక్తి, తన యొక్క మహిమ ఐగుప్తు దేశంలో ప్రభువు ఇజ్రాయేలుల ఎదుట, తన శత్రువులైనటువంటి ఐగుప్తుల ఎదుట చూపించాడు. అలాగూ జరుగుతూ ఉన్నటువంటి సమయంలో నీవు ఈ ఒక్క మారు వెళ్ళి మరలా ఫరో ఎదుట నిలవబడి ఈ వర్తమానము చెప్పు అని దేవుడు తన మాటనిచ్చి మోషేను ఫరో ఎదుటకు పంపించాడు. నా ప్రజలను నన్ను సేవించినట్లు విడిచిపెట్టు, నన్ను ఆరాధించినట్లు నా ప్రజలను విడిచిపెట్టు, వారిని బానిసత్వం నుంచి విడిపించు అని రాజునలకు దేవుడు వర్తమానం పంపించినా సరే ఫరో మోషేతో ఇలాగ చెప్తున్నాడు, మరి ఒకసారి నేను నిన్ను చూచినట్లయితే, మరి ఒకసారి నీవు నా యొద్దకు ఈ వర్తమానంతో వచ్చినట్లయితే నీవు మరణమవుతావు అని దేవుని సేవకుని, దేవుని వర్తమానం తెచ్చినటువంటి, దేవుని చేత ఏర్పరచుకునబడినటువంటి సేవకుణ్ణి ఫరో గద్దించి బెదిరించాడు. మరి ఒకసారి నీవు నా యొద్దకు వచ్చినట్లయితే, నేను నిన్ను చూసినట్లయితే నీవు నిశ్చయముగా మరణమవుతావు అని చెప్పినప్పుడు మోషే చెప్తూ ఉన్నాడు, పస్కా గొప్ప వధ జరగనయ్యున్నది, ఐగుప్తు దేశమంతటా గొప్ప రోధన ప్రారంభము కానయ్యున్నది, ఫరో ఇల్లు మొదలుకొని రాజు గృహము మొదలుకొని
ఆ దేశంలో మిగుల స్వల్పమైనటువంటి వ్యక్తి యొక్క గృహము వరకు ప్రతి గృహములోనూ మరణము సంభవించనయన్నది అని ముందుగా ప్రకటించాడు. సరే ఇక మరల నేను నిన్ను చూడను, నీ మాటను బట్టియే నీవు తీర్పు తీర్చబడతావు అని ఫరో ఎదుట నుంచి మోషే బయలుదేరి వచ్చాడు. ఆ రోజు రాత్రి గొప్ప పస్కా వధ జరగబడింది. దేవుడు ఇలాగ చెప్తున్నాడు, పస్కాబలి పశువును నీవు వధించి పాళెంలో ఇజ్రాయెల్ ఉన్నటువంటి ఆ పాళెంలో ప్రతి గృహం యొక్క ద్వారబంధములకు ఆ పస్కా బలి పశువు యొక్క ప్రోక్షణ రక్తము యొక్క గుర్తు వేయి. ఆ పస్కా బలి పశువు యొక్క రక్తము ఏ ఏ గుమ్మములో దేవుని దూతకు కనపడునో మరణము ఆ గృహంలోనికి ప్రవేశించదు, మరణము ఆ గృహంలో జరగదు. ఈ పస్కా బలి పశువు యొక్క రక్తము లేని ప్రతి చోట ప్రతి గృహంలో సంహార దూత వారి గృహంలో నుంచి వచ్చి ప్రతి గృహంలోనూ జ్యేష్ఠ కుమారుడు మరణించును అని దేవుని మాట బయలువెళ్ళింది. దేవుడు సర్వశక్తి గలవాడు, మనుష్యుల యొక్క జీవము దేవుని చేతిలో ఉన్నది. ఆ రోజు పస్కా బలి జరిగినది. ఆ రాత్రి ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో మొదలుకొని ఫరో యొక్క సేవకుడు అయినటువంటి వ్యక్తి గృహంలో ప్రతి గృహంలోనూ జ్యేష్ఠ కుమారుడు దేవుని యొక్క దూత చేత వధించబడినాడు. ఐగుప్తు దేశం అంతా ఉదయమున గొప్ప రోదన, శవము లేని ఇల్లు ఒక్కటి కూడా లేదు, ప్రతి ఇంట్లోనూ శవము. అది చూచి ఫరో రోదనతో భయముతో మోషేను పిలిపించి ఇకను మీరు ఇక్కడ ఉండవద్దు, ఇజ్రాయెల్ పరిశుద్ధ దేవుడు భయంకరుడు, వెళ్ళిపోండి, మీ దేవుడైనటువంటి ఇజ్రాయెల్ పరిశుద్ధ దేవుని సేవించుటకు ఇజ్రాయెల్నందరినీ నీవు తోడుకుని వెళ్ళిపోవచ్చును అని చెప్పినప్పుడు గొప్ప ఆర్భాటంతో జయోత్సవముతో దేవుణ్ణి స్తుతిస్తూ మోషే నాయకత్వంలో మోషే నడిపింపులో ఇజ్రాయేలీలు ఐగుప్తుల నుండి ఇంచుమించు 400 సంవత్సరముల బానిసత్వము నుంచి ఇజ్రాయెల్ జనాంగము ఇంచుమించు 600,000 కాల్బలము బయలుదేరి వస్తూ ఉన్నారు. పులిసిన పిండి ఏది వారి యొద్ద లేదు. ఉన్నపాటున పరుగు పరుగున వారికి కలిగిన దాన్ని వారి చంకన పెట్టుకుని తమ బిడ్డలను ఎత్తుకుని ఇజ్రాయేలీలందరూ జయోత్సవంతో దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప విడుదలతో దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప స్వాతంత్ర్యంతో ఇజ్రాయేలీలందరూ కూడా మోషేను వెంబడించి వస్తూ ఉన్నారు. అలా పయనించి వస్తూ ఉన్న సమయంలో కొంత దూరం ప్రయాణించిన తర్వాత వారి ఎదుట ఎర్ర సముద్రం ఎదురైనది, వెనుక అరణ్యము. అప్పుడు ఇజ్రాయేలీలందరూ కూడా మోషే మీద సణిగారు, గొణిగారు, మోషేను రాళ్ళు రువి చంపుటకు ప్రయత్నం చేశారు. ఐగుప్తులో సమాధులు లేవని నీవు మమ్మల్ని ఇక్కడికి చంపుటకు తీసుకొచ్చావా, వెనుకాతల ఫరో యొక్క సైన్యములు తప్పించుకుని పోచున్నటువంటి ఇజ్రాయేలీలను తరుముచు ఉన్నారు, వీరిని హతం చేయవరనని. ముందు ఎర్ర సముద్రము, ముందు సముద్రము, వెనుకాతల ఫరో సైన్యము, శత్రువులు, మార్గము లేదు. అట్టి పరిస్థితుల్లో దేవుడు మోషే తట్టు చూచి సాగిపోము, ఎలా నీవు నాకు మొరపెట్టుచున్నావు, మోషే నాకు నీవేలా ప్రార్థన చేయుచున్నావు, సాగిపోము, నీ చేతి కర్రను సముద్రము తట్టు చాచుము అని చెప్పినప్పుడు దేవుని మాటను బట్టి తన చేతిని మోషే సముద్రం మీద చాచినప్పుడు, తన చేతి కర్రను సముద్రం మీద చాచినప్పుడు దేవుని హస్తము ఆ మోషే యొక్క చేతి కర్ర గుండా వెళ్ళినప్పుడు ఎర్ర సముద్రము నుండి పాయలైపోయినది. ఇజ్రాయెల్ జనాంగము ఆ సముద్రంలో ఆరిన నేల గుండా పయనించి ఐగుప్తును దాటి సముద్రపు వేరే తట్టునకు వస్తూ ఉన్నారు. ఫరో సైన్యం కూడా అలాగూ చేయ చూచి సముద్రంలో జలమయమైపోయినారు. అలాగూ గొప్ప రక్షణ దేవుడు ఇజ్రాయేలునకు కలుగు చేశాడు. అన్ని అద్భుతములు, అన్ని ఆశ్చర్యకార్యాలు ఇజ్రాయేలీలు దేవుని గొప్ప కార్యాలు మోషే ద్వారా చూసినప్పటికీ కూడా మోషే యొక్క ఆత్మ మీద వారు మారు మాటి మాటికి తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. ఎర్ర సముద్రము దాటినారు, తర్వాత ఎడారుల గుండా వెళ్ళారు, తర్వాత అరణ్యము గుండా వెళ్ళారు, ఆకలి దప్పుల గుండా వెళ్ళారు. ఎడారిలో బండను చీల్చి దేవుడు వారికి నీటి ఊటలు కలుగు చేస్తాడు. అరణ్యంలో
మన్నా కురిపించి, పూరేళ్లు కురిపించి దేవుడు వారిని పోషించాడు. అలాగూ దేవుని యొక్క గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు అనుదినము వారు చూస్తూ ఉన్నప్పటికీ ఒకనొక స్థలంలో, ఒకనొక అరణ్యంలో వారికి దప్పికైనది. దప్పికైనప్పుడు వారు మా దాహంకు నీళ్లు లేవు అని దేవుని మీద, మోషే మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. దేవుని కోపాగ్ని వారి మీద రగులుకొననై ఉన్నది. దేవుడు మోషేతో ఇలాగ చెప్తున్నాడు, మోషే వీరిని గురించి, ఈ ఇజ్రాయెల్ జనాంగం గురించి నా యొద్ద నీవు విజ్ఞాపన చేయవద్దు. డోంట్ ఇంటర్సీడ్ రిగార్డింగ్ దీస్ పీపుల్ ఇన్ మై ప్రెజెన్స్. వారు తిరుగుబాటు చేయవారు, వారిని గురించి నా యొద్ద విజ్ఞాపన చేయకు అని మోషేతో చెప్పినప్పుడు, నా అగ్నిని పంపించి నేను వీరిని కాల్చివేస్తాను, వీరిని అరణ్యంలో దహించి వేస్తాను అని దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము తిరుగుబాటు చేస్తున్నటువంటి ఇజ్రాయేలీల మీద, దేవుని నమ్మకుండా దేవుని మీద తమ యొక్క కోపాన్ని చూపిస్తున్నటువంటి జనాంగుల మీద దేవుడు చెప్పినప్పుడు మోషే ఇలాగ చెప్తున్నాడు, ప్రభువా నీవు ఈ అరణ్యంలో ఈ ఇజ్రాయేలీల యొక్క 600,000 కాల్బలాన్ని నీవు నీ అగ్ని చేత, నోటి ఊపిరి చేత కాల్చివేసినట్లయితే, దేవుడు తమకు ప్రమాణముగా ఇస్తాను అన్న వాగ్దాన భూమికి, ఆ ప్రామిస్డ్ ల్యాండ్కి వారిని తీసుకు వెళ్ళుటకు శక్తి లేక తమ దేవుడు వారి ప్రజలను అరణ్యంలో చంపివేశాడు అని ఐగుప్తీయులు చెప్పుకుంటారు కదా, అందును బట్టి నీ నామానికి అవమానం కలుగుతుంది కదా అని మోషే దేవుని సన్నిధిలో మరలా ఇంటర్సెషన్ విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఆయనను దేవుడు చెప్తున్నాడు, మోషే నీ నుండి నేను గొప్ప ఇజ్రాయెల్ జనాంగమును పుట్టించగలను, వీరిని నేను నాశనం చేస్తాను, ఎందుకంటే వీరు దీస్ ఆర్ రెబెలియస్ పీపుల్, వీరు తిరుగుబాటు చేయని జనులు, వీరిని నేను ఈ అరణ్యంలో సమాధి చేస్తాను అని దేవుని యొక్క ఉగ్రత అక్కడ రానై ఉన్న సమయంలో మోషే ఇలాగూ చెప్పాడు, అయ్యా కావాలంటే నా పేరు నీ జీవగ్రంథంలో నుంచి తొలగించు, వీరిని శిక్షించవద్దు, నీ జీవగ్రంథంలో నుంచి నా పేరు చెరిపివేయి, వీరిని మాత్రము నీవు శిక్షించవద్దు, వీరు నీవు ఏర్పరచుకున్నటువంటి నీ స్వకీయ సంపాద్యమైన నీ స్వాస్థ్యం కదా, నీ మహిమ కొరకు, నీ ఘనత కొరకు నీవు వీరిని ప్రత్యేకపరచుకుని నీ బాహుబలము చేత ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి ఎర్ర సముద్రము నుండి పాయలుగా చేసి అరణ్యంలో వీరిని మన్నాతో పోషించి ఎడారిలో బండను చీల్చి నీటి ఊటను కలుగు చేసి వీరిని ఎంతవరకు నీ భుజముల మీద మోసుకుని వచ్చావు కదా, ప్రభువా వీరిని మాత్రము శిక్షించవద్దు అని మోషే చేసినటువంటి ఆ విజ్ఞాపన ప్రార్థన దేవుడు ఆలకించి దేవుని ఉగ్రతను తాళుకున్నాడు. మోషే గొప్ప సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడు. మోషేని బట్టి దేవుడు తన ఉగ్రతను మళ్లించుకుని ఇజ్రాయేలీలను వాగ్దాన భూమి వరకు నడిపించాడు. అయితే ప్రారంభంలో ఉన్నటువంటి ఆ తరము వారిలో కాలేబు, యెహోషువ తప్ప వాగ్దాన భూమిలో మరి ఎవరూ ప్రవేశించలేదు. వాగ్దాన భూమిలో ప్రవేశించినటువంటి ఇజ్రాయేలీలు ఎవరు అంటే, ప్రారంభంలో ఉన్నటువంటి మోషే, కాలేబు. ఎందుకంటే కాలేబు నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించాడు. కాలేబు యొక్క, యెహోషువ యొక్క సంతతి వారు మాత్రమే వాగ్దాన భూమిలో ప్రవేశించగలిగారు. మోషే ప్రార్థనను బట్టి ఇజ్రాయేలీలు వాగ్దాన భూమిలోనికి ప్రవేశించగలిగినారు. ఎందుకంటే మోషే మిక్కిలి సాత్వికుడు, మోషే దేవుని యొక్క స్వభావం కలిగినవాడు. ఏసై చెప్తున్నారు, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడను అని ఏసై చెప్తున్నారు. నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునిది. మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క సాత్వికము కలిగి ఉన్నట్లయితే నిత్య జీవమును, పరలోక రాజ్యమును దేవుడు మన కొరకు ఏర్పరచున్నటువంటి పునాదులు గల ఆ పట్టణమును, దేవుడు ఏ పట్టణమునకు శిల్పి నిర్మాణకుడైనాడో ఆ పట్టణమును మనము పొందుకుంటాం.